భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసనాన్ని మరికాసేపట్లో సుప్రీంకోర్టు విచారించనుంది. రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ఉపరాష్టపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు 5 సభ్యులతో మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. మరికాసేపట్లో 5 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సీనియారిటీలో 6 స్థానంలో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించనున్నారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్జే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్ ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తీరును తప్పుబడుతూ జనవరి 12 మీడియా సమావేశం నిర్వహించిన సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లను ఈ వ్యవహారానికి దూరంగా ఉంచారు. అంతకుముందు జస్టిస్ దీపక్ మిశ్రాపై ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ అధ్యకుడు వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రే యాజ్నిక్ సుప్రీంలో సవాల్ చేశారు. దీనిపై మరికాసేపట్లో విచారణ జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసనంపై సుప్రీం విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్. సంతోషి, దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే అత్యంత తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన ఒక అంశంపై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించనుంది. దేశ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ 71 ఎంపీల సంతకాలతో రాజ్యసభ చైర్మన్ కి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇచ్చిన ఒక అభియోగ పత్రం పైన దాన్ని అడ్మిట్ చేసుకోవడానికి తిరస్కరిస్తూ రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దాన్ని తిరస్కరించడం పైన ప్రధానంగా ఈ రోజు విచారణ జరగబోతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంపీల సంతకాలతో కూడిన ఈ తీర్మానాన్ని ఏదైతే ఉందో దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి దానిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి అది విచారణ అర్హమా కాదా అన్నది ఆయన నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ ఆయన ఆ నిర్ణయం వెనుక రాజకీయ కోణాలు కనిపిస్తూ ఉన్నాయన్న ప్రధానమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆయన నిర్ణయాధికారం ఇంతవరకు రాదు, ఇచ్చిన తీర్మానాన్ని అక్కడికక్కడే తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్ కు ఉండదన్న ప్రధానమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ పైన కూడా మరొక చర్చ ప్రారంభమైంది. ఎవరిపైనైతే అభియోగం వస్తుందో ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే తనపైన విచారణ జరిపించడానికి అవసరమైన జడ్జీల కూర్పు మొత్తం కూడా ఆయనే స్వయంగా చేసుకున్నారన్న అభ్యంతరం వ్యక్తమవుతుంది. కానీ సాధారణంగా కూడా ఏదైనా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉంటే సుప్రీంకోర్టు జడ్జీల వ్యవస్థలో టాప్ ప్రయారిటీ టాప్ సీనియర్ న్యాయమూర్తులతో ఈ కేసు విచారిస్తారు. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఆరోపణ రావడము, ఆ తర్వాత ఉన్న 4 జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్ అలాగే మిగతా ఇద్దరు కూడా ఎవరైతే మొదటి 5 మొదటి జడ్జి పైన ఆరోపణలు రావడం జరిగింది, జస్టిస్ చలమేశ్వర్, తరుణ్ గొగోయ్, మదన్ లోకూర్ అలాగే కురియన్ జోసెఫ్లు ఈ 4 కూడా చీఫ్ జస్టిస్ పైన ఆరోపణలు వ్యక్తం చేయడం జనవరి 12 వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవే ఆరోపణల్ని ఈ అభియోగ పత్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా చేర్చడం వల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇద్దరికి ఒకే రకమైన ఇంట్రెస్ట్ ఉండడంతో వారే ఈ విచారణ చేయడం సరికాదని భావించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరుసలో 6 నుంచి 10 వరకు, అంటే 6, 7, 8, 9, 10 వరుసలో ఉన్న జస్టిస్లు ఏకే సిక్రి అలాగే ఎస్ఏ బాబ్డే, ఆర్కే అగర్వాల్ అలాగే ఎన్వీ రమణ, ఏకే మిశ్రాలుతో కూడిన ధర్మాసనం దీన్ని విచారించబోతా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన పైన తాము ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడానికి పూర్తి అధికారం తనకుంది అన్నది
రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్య నాయుడు ఇచ్చిన వివరణ ఆయన దీన్ని తిరస్కరించిన రోజునే పూర్తి వివరణలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అభియోగ పత్రం వచ్చిందో దానికి సంబంధించి అభియోగ పత్రానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ముందస్తుగానే మీడియాలో చర్చించడము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ పైన ఒక పదవి పైన ఇలాంటి ఆరోపణలు రావడం ఆశించదగిన పరిణామంగా కాదని చెప్పడము, అలాగే వారు చేస్తున్న ఆరోపణలు ఏమిటి కూడా రుజువు చేయడానికి పూర్తి స్థాయి అవకాశాలు లేకపోవడం ద్వారా దీన్ని తదుపరి దశలో అయినా సరే వీగిపోతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగాయి. రాజ్యాంగం ప్రకారం సెక్షన్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లోని సెక్షన్ 1 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారం, దాంతో పాటుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సబ్సెక్షన్ 4 ప్రకారం ఏదైనా జడ్జీలపైన అభియోగం వస్తే కనుక దానికి సంబంధించి చేపట్టాలా, విచారణ చేపట్టాలా లేదా అన్న దానికి సంబంధించి సంబంధిత వ్యక్తులతోనూ అలాగే ఆయన అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రాజ్యసభ చైర్మన్ దాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అన్న అధికారాలు తనకు ఉన్నాయన్న విషయాన్ని అప్పుడే రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉటంకించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా దీనిపైన వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వాదనలు వినిపించడానికి పిటిషన్ల తరఫున కాంగ్రెస్ పార్టీ ఎంపీల తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీలు, లాయర్లు, పేరు మోసిన లాయర్లు కపిల్ సిబల్ అలాగే ప్రశాంత్ భూషణ్ కూడా ఇలాంటి చాలామంది నాయకులు లాయర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున అలాగే రాజ్యసభ చైర్మన్ తరఫున కూడా వాదనలు వినిపించడానికి లాయర్లు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లో ఈ విచారణ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అత్యంత ఆసక్తికరమైన నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. చైర్మన్ నిర్ణయం సరైనదా కాదా అన్నది ఆయన అధికార పరిధికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆయన అధికార పరిధిని కోర్టును నిర్ణయించలేవు. అది కూడా పార్లమెంట్లో భాగమైన రాజ్యసభ చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ఏ రకంగా తిరస్కరిస్తుంది లేకపోతే దానిపైన ఎలాంటి వ్యాఖ్య చేస్తుందన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించడానికి, లోతుగా విశ్లేషణ జరపడానికి చేసిన ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు, 5 జడ్జీలు ఏ నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన వాద ప్రతివాదనలు ఎలా జరుగుతాయి, ఈ రోజే నిర్ణయం ఉంటుందా లేదన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంతోష్. ఓకే ప్రదీప్.